కొడిమ్యాల మండల కేంద్రంలో 38,04,408 విలువ గల కళ్యాణ లక్ష్మి చెక్కులను 38 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం భరించేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టోలో లేకున్నా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రాష్ట్రంలో అమలు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. నేటి పరిస్థితుల్లో ఆడపిల్ల పెళ్లి చేయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 116 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయమన్నారు. అనంతరం కొడిమ్యాల మండల కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ ముస్లింలకు దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం తెలంగాణ అని ప్రతి మతాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవిస్తుందని దసరా రంజాన్ క్రిస్మస్ పండుగల సందర్భంగా అనేక మతాల వారికి ప్రభుత్వం తరపున ఉచితంగా బట్టలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కరోనా ఒక దిక్కు ప్రపంచాన్ని గడల గడగడలాడిస్తున్నటువంటి సందర్భంలో యావత్ ప్రపంచమంతా కూడా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో మరి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి దేశానికే ఆదర్శవంతమైనటువంటి దేశానికే దిక్సూచి పరిపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ కొంత ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు బండకేసి కొడతారు. ఇప్పుడు మీకు అర్థమైంది నాగార్జునసాగర్ ఎన్నికల్లో కూడా ఇవాళ వరంగల్ ఎన్నికల్లో కూడా ఈ విషయం చాలా స్పష్టంగా అయింది. మరి మీకు కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా మరి ప్రజల సంగతి మీకు అర్థమైంది. ఇప్పటికైనా నోరు కొద్దిగా జాగ్రత్త పెట్టుకుంటే మంచిది. ప్రజలు ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఎవరిని ఆశీర్వదించాలో వారిని ఆశీర్వదిస్తారు. ఎవరి ద్వారా మరి ఇవాళ ప్రజలు ఏదైతే అద్భుతమైనటువంటి అభివృద్ధి ఫలాలు అనుభవిస్తున్నారో వారికే పట్టం కట్టరు కనుక మరొకసారి తెలంగాణ ప్రజానికానికి వరంగల్ ప్రజలందరూ కూడా